విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ చల్లనైన కృపలు మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ఎన్నో విలువైన జ్ఞానవాక్కులతో మా హృదయాలు నింపుతూ వస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా స్వచ్ఛమైన మీ మాటలు వినడానికి మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. వెత్తబడుతున్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుని పోకుండా కాపాడుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీ బిడ్డలకు ప్రసాదించండి. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. విలువైన మాటలు మీ పిల్లలకు అందించడానికి సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ సమాజంలో బైబిల్ గ్రంథం మీద సరైన అవగాహన, అధ్యయనం లేకపోవడం అనేది ఈరోజు జరుగుతున్న కొన్ని విపత్కర పరిస్థితులకు ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఎందుకంటే కొన్ని విషయాల మీద మనకి సరైన అవగాహన లేదు, కొన్ని విషయాలు ఎందుకో మనకు తెలియదు, కొన్ని విషయాలు మనం ఎందుకు చేస్తున్నామో, కొన్ని విధానాలు మనం ఎందుకు అవలంబిస్తున్నామో కూడా మనకి తెలియదు. అలా తెలియకుండా ఎన్నో ఎన్నో విధానాలను మనం అవలంబిస్తూ ఉన్నాం, ఎన్నో విషయాల్లో మనల్ని మనమే తప్పుదారిలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాం. ప్రియులరా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు మనం నేర్చుకోబోతున్నాం కనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాను. చాలామంది క్రైస్తవ సమాజంలో చెబుతూ ఉంటారు ఉపవాసం అనేది, దాని అర్థం ఏంటట, దేవునితో సహవాసం అంటారు. ఎక్కడుంది, ఏ తెలుగు డిక్షనరీలో ఉంది ఉపవాసం దేవునితో సహవాసం అని? ఉపా అంటే దేవుడట, వాసము అంటే ఆయనతో సహవాసం అట. అలా ఉందా బైబిల్లో? పోనీ ఏ తెలుగు డిక్షనరీలో అయినా ఉందా, ఏ ఆంధ్ర శబ్ద రత్నాకరంలో అయినా ఉందా? ఏం లేదే. కానీ కొన్ని కొన్ని పదాలకు మనమే కొత్త కొత్త అర్థాలు క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఉపవాస ప్రార్థన ద్వారా పాపక్షమాపణ పొందొచ్చు. ఇది ఒక వాదన. ఉపవాస ప్రార్థన చేస్తే పాపక్షమాపణ లభిస్తుందా? ఉపవాస ప్రార్థన ద్వారా పాపక్షమాపణ లభిస్తుందా? రాదండి. ఉపవాస ప్రార్థనకి పాపక్షమాపణ వస్తుంది అని బైబిల్లో ఎక్కడా లేదు. లేదా ఉపవాసమే దేవునితో సంబంధం ఏర్పరచుకోవడానికి సహాయం చేస్తుందా? దేవునితో మనం సంబంధం ఏర్పరచుకోవాలంటే అన్నం మానేస్తే, నీళ్లు మానేస్తే ఆయనతో మనం చక్కటి సహవాసాన్ని ఏర్పరచుకోగలమా? మరి అబ్రహాము దేవునికి స్నేహితుడు, ఎన్ని రోజులు అన్నం మానేశాడు? విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము ఎన్ని రోజులు అన్నం మానేశాడు? నేను ఇస్సాకు దేవుడునని చెప్పుకున్నాడు కదా దేవుడు, ఇస్సాకు ఎన్ని రోజులు అన్నం మానేసి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు? నోవహు ఎన్ని దినాలు అన్నం మానేసి దేవునితో సహవాసం చేశాడు, దేవునితో సమాధాన పడ్డాడు, దేవునితో గొప్ప సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు? సో కాబట్టి ఏది సత్యం, ఏది అసత్యం, ఏది బలాన్నిచ్చేది, ఏది బలాన్ని ఇవ్వనిది, ఏది ఎలా అర్థం చేసుకోవాలి, ఏది ఎలా అర్థం చేసుకోకూడదు, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. అంటే మీరు ఉపవాసం వద్దంటున్నారా అని మీరు అనుకోవచ్చు. నేను వద్దనట్లేదు. ఎందుకు వద్దనట్లేదో, ఎలా వద్దనట్లేదో మీకు చెప్తాను. ఎలా కావాలో, ఎలా వద్దో కూడా చెప్తాను. అపార్థాలకు తావివ్వకుండా శ్రద్ధాశక్తులతో వాక్యాన్ని వినాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ముఖ్యంగా ఉపవాసం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవునితో సహవాసం అనగానే భోజనం మానేయటం, నీళ్లు మానేయటం, అన్నం మానేయటం అనేది, ఇలా చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు అనేది, ఇలా చేస్తేనే దేవునితో సహవాసం చేయగలం అనేది, అది వాక్యానుసారమైన వివరణ కాదు ప్రియులారా. మరి పాత నిబంధన గ్రంథంలో చాలా ఉపవాసాలు జరిగాయి కదా. పూర్వం దేవుని ప్రజలు తాము ఎంతో దుఃఖిస్తున్నామని చెప్పడానికి, చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతున్నామని చెప్పడానికి ఉపవాసాలు చేశారు కదా. అంటే ఎస్, యువర్ రైట్, చేశారు. కానీ దేవుడు ఆజ్ఞగా ఇస్తే చేయలేదు వాళ్ళు. మీరు ఇలా చేస్తేనే నేను మిమ్మల్ని కరుణిస్తానని దేవుడు ఆజ్ఞగా ఇవ్వలేదు. కానీ వాళ్ళంతటా వాళ్ళుగా తీసుకున్న స్వయం నిర్ణయాలు అంటారు వాటిని, స్వయం నిర్ణయాలు. ఆ స్వయం నిర్ణయాలలో భాగంగా కొన్ని సందర్భాల్లో వారు ఉపవాసం ఉన్నారు. ఆ విషయాలు ఒకసారి మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 7:2-6 మనం చదువుకుందాం ప్రియులారా. దయచేసి అందరూ కూడా త్వర త్వరగా వచనాలని చూడాలి. సమూయేలు మొదటి గ్రంథము 7:2
రెండు నుంచి చూద్దాం. మందసం కిర్యత్యారీములో నుండిన కాలం 20 సంవత్సరములైను ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరించడానికి దుఃఖించుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యద్దకు మీరు మళ్ళుకుని ఎడల అన్యదేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడాయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటి ఇశ్రాయేలు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటి సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమని యెహోవాకు ప్రార్థన చేతులని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళ పాపాన్ని ఒప్పుకునే క్రమంలో ఆ పాపాలు విడిచిపెడతామని ముందుగానే వేటినైతే తీసేయాలో వాటన్నిటినీ తీసేసి, వేటినైతే వాళ్ళ దగ్గర ఉంచుకుని ఆరాధన చేస్తున్నారో వాటన్నిటినీ తీసేసి అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది. మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు అంటే మిమ్మల్ని ఇలా చేస్తేనే క్షమిస్తానని దేవుడు ఆజ్ఞగా చెప్పలా. వాళ్ళంతటి వాళ్ళుగా దేవుని యొక్క కృపకు పాత్రులు కావడానికి, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని సొంతం చేసుకోవడానికి వాళ్ళంతటి వాళ్ళుగా స్వయం నిర్ణయంతో వాళ్ళు ఆ విధంగా చేశారు. దేవుడు దాన్ని తృణీకరించినట్టుగా మనకు అక్కడ కనబడట్లేదు. కానీ వాళ్ళు ఏదైతే పాపాన్ని మానేస్తామని విడిచిపెడతామని ఒప్పుకున్నారో దానిని బట్టి దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మరో సందర్భాన్ని కూడా మనం చూస్తే, కొందరు దేవుని అనుగ్రహాన్ని లేదా ఆయన దగ్గర నుండి ఒక మార్గ నిర్దేశకత్వాన్ని పొందడానికి ఉపవాసం ఉన్నట్టుగా కూడా మనకి పాత నిబంధనలో కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి చూద్దాం. ప్రియుల, వీరందరూ కత్తి దూయవారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండంటే ఆ రోజు ఇంకేం తినకుండా దహన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉండెను. ఏమండి, ఎందుకు బెన్యామినీయులతో యుద్ధం చేయరాగా ఆ రెండవ దినమున బెన్యామినీయులు వారిని ఎదుర్కొన్నట్టుకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలో 18,000 మందిని నేలగూల్చి చంపేశారు. 18,000 మంది ఆ యుద్ధంలో చచ్చిపోయారు. 18,000 మంది చచ్చిపోవడం అంటే చాలా పెద్ద వధ, చాలా భయంకరమైన వధ. 18,000 మంది చచ్చిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా. అలాంటి భయంకరమైన వధ జరిగినప్పుడు ఆ వధలో వాళ్ళకేం చేయాలో తెలియక ఆ రోజంతా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఆ దేవుని దగ్గర కనిపెడుతున్నారట. అంటే దేవుని అనుగ్రహం కోసం లేదా మార్గనిర్దేశకత్వం కోసం ఆ రోజుల్లో చేసినటువంటి ఉపవాసంగా దీనిని మనం చెప్పుకోవచ్చు. ఇక మరో సందర్భాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో సమస్య మీ అందరికీ తెలియంది కాదు, త్వర త్వరగా నేను వెళుతున్నాను. వాళ్ళకి సమస్య వచ్చింది. యూదులందరూ మరణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి తరుణంలో ఎస్తేరు రాణిగా అహష్వేరోసు కోటలోనికి వెళ్ళినటువంటి ఆ తరుణంలో ఆయనను కలవడానికి వెళ్ళడానికి ఆజ్ఞ లేదు. ఎవరైనా అలా వెళితే, అంతఃగృహమును ప్రవేశిస్తే వాళ్ళు బ్రతకడానికి అవకాశం లేదు. వాళ్ళు పిలిచినప్పుడే వెళ్ళాలి. ఆ రాజు ఎవరి తట్టు తన దండం చాపేస్తాడో వాళ్ళు చచ్చిపోవాలని కఠినమైన ఆజ్ఞ ఉంది అక్కడ. దానికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడంటే ఎస్తేరు గ్రంథం 4:10-11 చదివితే మీకు అర్థం అవుతుంది. ఎవడబడితే తొందరగా లోపలికి వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఇప్పటికీ కూడా మనకు సంస్కారం ఉంది, ఎవరి రూమ్లోకైనా వెళ్ళేటప్పుడు ఏమని అడుగుతాం, సార్ నేను లోపలికి రావచ్చా, మే ఐ కమిన్ సార్ అని అడుగుతాం. నేను లోపలికి రావచ్చా, నాకు అనుమతి ఉందా, అది సంస్కారం. అంతేగాని టప్మని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాం, ఏం చేస్తున్నారు ఇటు లోపల అన్నాం అనుకో, ఎవడు వీడు, సంస్కారహీనుడు అంతే కదా. మరి ఎవరి రూమ్లోకైనా వెళ్ళేటప్పుడు ఒకసారి డోర్ నాక్ చేసి, సార్ రావచ్చా అండి, మమ్మల్ని రమ్మంటారా, అది సంస్కారం. అలాంటిది పూర్వకాలం రాజుల కాలంలో కూడా ఉండేది. ఎవడు పడితే వాడు రాజుగారి రూమ్లోకి త్వర త్వరగా తలుపులు దోసుకుని వెళ్ళిపోకూడదు, అలా వెళ్ళిపోవడం నేరం. మరి ఇప్పుడు ఎస్తేరు వెళ్ళాల్సి వచ్చింది. రానైనా సరేనా, ఎస్ ఎవరైనా సరే ఎస్తేరు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు చచ్చిపోద్దేమో, అప్పుడు జనన మరణాల సమస్య అనమాట, చావు బ్రతుకుల సమస్య. అప్పుడు ఏం చేసిందట ఎస్తేరు, 16వ వచనం, మొర్దెకాయతో చెప్తోంది, నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానాలు చేయొద్దు. 3 రోజులు మీరు అన్నం తినొద్దు,
భోజనం చేయొద్దు, నీళ్లు తాగొద్దు, అన్నపానములు 3 దినాలు నిషేధం. నేను నా పనికత్తులు కూడా అదే చేస్తాం, ఉపవాసం ఉంటాం. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను. చూసారా, ఇల్లీగల్గా వెళ్తున్నాను. ఇల్లీగల్ అంటే అది ఆ రాజ్యాంగం ప్రకారంగా, వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా అది ఇల్లీగల్ యాక్ట్. ఆ చట్టం వర్తించదు. ఆ చట్ట ప్రకారంగా ఆమె చేసేది తప్పు, చట్ట ప్రకారంగా ఆమె చేసేది తప్పు. సో నేను వెళ్తున్నా, చట్ట వ్యతిరేకంగా నేను వెళ్తున్నా. రాజుగారు అనుమతి లేకుండా వెళితే ఎవరి వైపు దండం చేపేస్తాడో వాడిని వెంటనే చంపేస్తారు. నువ్వెవరు, నా లోపలికి నా ప్రవేశం, నా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావని చంపేస్తారు. అయినా నేను చట్టాన్ని అతిక్రమించి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే పరిస్థితులు అలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక. కాబట్టి నా కోసం అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను రాజునద్దుకు ప్రవేశించుదును. నేను నశించినా నశిస్తే చచ్చే చచ్చిపోతాను. అటువలే మురిదికై బయలుదేరి ఇస్తారు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం యూదులందరూ ఉపవాసం ఉన్నారు. 3 దినాలు అన్నం లేదు, నీళ్లు లేవు, ఒకటే ప్రార్థన, 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 ప్రార్థన. ప్రభువా, 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 మాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారట యూదులందరూ. రైట్. ఇలా దేవుని యొక్క సహాయం కొరకు వాళ్ళు కనిపెట్టారు. అంతేగాని దేవుడు ఆకాశం నుండి ఎస్తేరుకు దర్శనం ఇచ్చి, అమ్మా నేను నిన్ను కరుణించాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి. దేవుడు ఆకాశం నుండి సమూయేలుకు ఆజ్ఞాపించి, నేను మీకు కరుణించాలంటే మీరు ఉపవాసం ఉండాలి, మీరు అన్నం నీళ్లు మానేయాలి అని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించలేదు. అక్కడ ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గమనిస్తారు గ్రంథాన్ని చదివేటప్పుడు. ఏమండి, ఇక లూకాసు వార్త 2:36 దేవుని కొరకు కనిపెడుతున్నటువంటి ఆ కాలపు మనుషులు ఏ విధమైన భావజాలం కలిగి ఉండేవారో మనం చూడొచ్చు. లూకాసు వార్త 2:36 మరియు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయిన ఆ అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుందట. ఉపవాస ప్రార్థనలు చేస్తుందట ఆమె. అంటే ఉపవాస ప్రార్థన అనగానే ఆవిడ లెక్కల ప్రకారంగా ఎంతసేపు అన్నం మానేస్తుందో, ఎంతసేపు నీళ్లు మానేస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆవిడ చాలా ఏజ్డ్. ఆ ఏజ్డ్ ఉమెన్ చాలా మహాభక్తురాలు, చాలా నీతిమంతురాలు. ఆమె కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందట. ఎందుకంటే వాళ్ళకి ఆచారం కంటిన్యూ అవుతుంది, పూర్వకాలం నుండి పెద్దలు విధించిన ఆచారం. ఒక విషయం మీకు చెప్పమంటారా, ఉపవాసం అనేది క్రైస్తవులు పేటెంట్ ఏం కాదు. క్రైస్తవులు ఏం పేటెంట్ తీసుకోలేదు ఉపవాసానికి. ఉపవాస ప్రార్థన అనగానే కేవలం ఎవరిదని చెప్తాం మనం? ఉపవాస ప్రార్థన బోర్డు కనబడింది, ఎవరి పేరు వస్తుంది మన దగ్గరికి? ఓన్లీ క్రైస్తవులది అంటాం. హిందువులు కూడా ఉపవాసం చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు. జైనులు ఉపవాస ప్రార్థన చేస్తారు, ముస్లింలు ఉపవాస ప్రార్థన చేస్తారు, సిక్కులు ఉపవాస ప్రార్థన చేస్తారు, బౌద్ధులు ఉపవాస ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థన అనేది దాదాపుగా అందరిలో ఉంది. మనమేం పేటెంట్ తీసుకోవాలా? కానీ మనకు మనం నూతుల కప్పలాగా ఉపవాస ప్రార్థన మాదే. ఉపవాస ప్రార్థన అంటే ఎవరిది? మాదే, క్రైస్తవులదే అని చెప్తారు. హిందువులు కూడా ఉపవాసాలు చేస్తారు. శుక్రవారం ఉపవాసం అంటారు, మంగళవారం ఉపవాసం అంటారు, సోమవారం ఉపవాసం అంటారు. వాళ్ళకి ఏవో కొలతలు ఉంటాయి, వాళ్ళకి ఏవో లెక్కలు ఉంటాయి. అవి కాకపోతే ప్రత్యేకంగా కొన్ని కొన్ని సందర్భాల్లో రాత్రంతా భోజనం చేయరు. సో అలా వాళ్ళు చేస్తారు. మనోళ్ళు అయితే మనోళ్ళ ఉపవాసానికి ఏంటి లెక్క? ఉదయం లేచిన వెంటనేనట్ట తలస్నానం చేసి ప్రార్థన చేసుకుంటారట, టీ తాగొచ్చట. కొన్ని చోట్ల ఆ వెసులుబాటు ఉందట. లేదనుకుంటే మరీ కొంచెం ఇబ్బందిగా ఉంటే కొంచెం జ్యూసులు, ఫ్రూట్ జ్యూసులు ఏమైనా లీటర్ దాకా తాగొచ్చట. లేకపోతే తేనె తాగొచ్చట, నిమ్మరసం కూడా తాగొచ్చట. అది మీ అవసరాన్ని బట్టి, మీ వెసులుబాటు అది. లేదంటే టిఫిన్ చేసి ఉపవాసం ఉండొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. 3 గంటలకి టైం అట, దేవుడు 3తో అదిగాక నాకు టైం పెట్టినట్టు 3 గంటలకి దేవుడు టైం పెట్టాడట. ఆ 3 గంటలకి నువ్వు ఆపేసి, అమ్మయ్యా వదిలింది బాబు గొడవ అనుకుని గబగబగబగబ పొద్దున్నది, మధ్యాహ్నంది, సాయంత్రంది కలిపి ఒకేసారి తినొచ్చాట. ఇలా కొంతమంది కొన్ని వెసులుబాట్లు పెట్టుకున్నారు అనుకోండి, కాదనన్ను. కాకపోతే ఇక్కడ వరకు నేను మీకు చాలా రిఫరెన్సులు చూపించాను కదా. ఈ రిఫరెన్సెస్లో చాలా ఉపవాసాలు జరగడం మనం చూసాం. అఫ్కోర్స్ అక్కడ వాళ్ళకి మేలు జరగడం కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. అంత మాత్రాన మీరు అలా చేస్తేనే నేను మీకు మేలు చేస్తానని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనకి ఎక్కడ కూడా మనకేమి అధికారికంగా కనబడట్లా, అధికారికంగా. కానీ ఆనాటి ఇస్రాయేలీలు ఒక పద్ధతిని అవలంబిస్తున్నారు. ఈరోజు హిందువులు, ముస్లింలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, ఇలా ఎందరో మతస్థులు, వాళ్ళందరూ ఎలాగైతే ఒక పద్ధతిని అవలంబిస్తున్నారో, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఆస్తికులందరూ కూడా ఉపవాసాలు చేస్తున్నారు. ఆస్తికులందరూ ఉపవాసాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా చాలా మతాలు ఉన్నాయి, అందరూ చేస్తున్నారు. కానీ ఆజ్ఞాపూర్వకంగా పాత నిబంధనలు ఇవ్వలేదు. కానీ ఇస్రాయేలీలు అందరూ దాన్ని ఏం చేస్తున్నారంటే
ఫాలో అవుతున్నారు, యూదులందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా, ఉపవాసం ఉంటే చాలు దేవుడు కరిగిపోతాడు అనే భావన ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే అది తప్పు. ఎంతటి వాడైనా సరే ఉపవాసం ఉంటే చాలండి దేవుడు కరిగిపోతాడంటే తప్పు. కొంతమంది ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి, తల్లిదండ్రులను ఒప్పించడానికి అన్నం మానేస్తుంటారు, అంతే కదా. నేను కూడా కాలేజీకి వెళ్ళే టైంలో నాకు బైక్ కొనమని అన్నం మానేశా. మా వాళ్ళు జాలిపడి బైకు సైకిల్ కొనిచ్చేవారు. ఇలాంటివి చాలామంది అవలంబిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనం అన్నం మానేస్తే మనకు కొనిస్తారు కదా, నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మనం చూడం, అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో పిల్లలు చూడరు. అన్నం మానేసి మూతి ముడుచుకుని కూర్చుంటే వాడు ఎవడవాడు నాబోతు తోట ఇవ్వనన్నాడని ఆహాబు మూతి ముడుచుకుని భోజనం మానేసి మంచం ఎక్కాడట. అప్పుడు భార్య వచ్చి అడుగుతుందట, మహాతల్లి స్త్రీమూర్తి యజ్బేలు అడిగి, ఏనాయినా ఏమైంది నీకు, మెహూనా నేను ఉన్నానుగా, ఏంది అసలు నువ్వన్నమ్మా అనేటంటే ఆడు తోటేమని అంటున్నాడే అన్నట. అప్పుడు అందట, నువ్వు కంగారు అడుకో, నువ్వు కడుపు నిండా తిను, ఇక్కడికి భోజనం పెట్టండి నేను చూసుకుంటా అంది. అంటే ఇంకా అక్కడ హోమ్ మినిస్టర్ ఆవిడ మరి ఏం చేస్తాం, మా ఆడోళ్ళు అరగాలంటారు చూసారు అప్పుడప్పుడు పెత్తనం అంతా మా ఆడోళ్ళు అండి, తాళాలు అక్కడ ఉంటాయి, మా ఆడోళ్ళు ఏం చెప్తే అదే, మా ఆడోళ్ళని అడగాల్సిందే అంటారు కొన్ని కొన్ని చోట్ల. అలాంటిది అనమాట ఆహాబు గారి జీవితం అంతా ఆడోళ్ళ అధీనంలోనే కొనసాగింది. అందుకే అది కాదు, మంచి ఆడవాళ్ళు అయితే పర్లేదు, ఉత్తములు అయితే, కానీ మంచి ఆడవాళ్ళు కాదు వాళ్ళ ఆడవాళ్ళు యజ్బేల్ గారు ఆడించేవాళ్ళట. సో అలా ఉంటుంది, భోజనం మానేస్తే ఏదో వస్తుంది అన్నట్టు, భోజనం మానేసి బలవంతంగా. అప్పుడప్పుడు భార్యలు చూడండి, సరిగ్గా పండగ సీజన్ అనుకున్న చీరదాక ఈ రోజుల్లో ఇప్పుడు ఎంతమంది పాపం భర్తలు ఇబ్బందులు పడుతున్నారో ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే చీర వాళ్ళు అడిగింది కొనలేదనుకోండి, అది పండగ పూట కూడా ఈ పాత చీరేనా అన్నట్టు. వాళ్ళు అడిగింది కొనలేదనుకోండి ఖచ్చితంగా ఏం చేస్తారు, వాళ్ళు తినరు, వీడికి వండి పెట్టేస్తుంటారు, తెలిసేలా చేస్తారు. అది కూడా కడుపు నొప్పి వచ్చినట్టు కూర్చోవడం, కళ్ళు అలా పెట్టుకుని అనడం, ఎందుకే ఆ తలపూట తినేవే బాబట్టి నేను తిన్నాం అంటూ, అసలు మరి ఆ బాధ తెలియాలి కదా అని అలా పడిపోయినట్టు నటించడం, గిలగిల కొట్టుకుని ట్యాక్ చేయడం, ఇలాంటివి కూడా ఉంటాయి కొన్ని కొన్ని క్యారెక్టర్స్. సీరియల్స్లు అన్నీ నేర్పిస్తున్నారు సుమా, తెలియని వాళ్ళకి కూడా నేర్పిస్తున్నారు సీరియల్స్లో, మోటివేషన్ సీరియల్స్ అవన్నీ. ఏమనుకుంటున్నారు, ఎలా ఏడవాలి, ఎలా మోసం చేయాలి, ఎలా నటించాలి, ఎలా అబద్ధాలు ఆడాలి, ఎలా అనుకున్నది సాధించాలి, ఎలా కొంగును కట్టుకోవాలి, ఎలా జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రావాలి, ఎలా 498 కేసులు పెట్టాలి, ఇవన్నీ నేర్పిస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితిలో దేవుడు ఉంటాడు అనుకుంటున్నారు చాలామంది. అంటే భోజనం మానేస్తే దేవుడు ఏం చేస్తాడట, కరుణిస్తాడట, కమిట్ అయిపోతాడట. చూద్దాం, కొంతమంది భోజనాలు మానేసినట్లు ఉన్నారు, చూద్దాం దేవుడు కరుణించాడో లేదో. సమూయేలు మొదటి గ్రంథం 28:18 నుంచి ఒకసారి చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 28:18 నుంచి చూద్దాం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక, అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక, పోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు, యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తాడు సౌలు అని సమూయేలు రప్పించుకున్నాడు కర్ణపిశాచి దగ్గరికి. లేవీకాండలో క్లియర్గా ఉంటుంది, ఎవడు కర్ణపిశాచి దగ్గరికి వెళ్తాడో అని కొట్టి చంపండి, అసలు పనికిమాలిన పనులు చేయకండి, తప్పంటాడు, క్లియర్గా చెప్తాడు ఇస్రాయేలీకి. కానీ మా ఈయన విండవు, రాత్రిపూట మారు వేషంలో వెళ్తాడు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సమూయేలును రప్పించంటాడు. వాస్తవానికి సమూయేలును రప్పించే శక్తి ఆమెకు లేదు, అంతా నటి, కానీ నిజంగా వచ్చేస్తారు సమూయేలు, అరిచి కేకలేసేద్ది, ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాడని. నిజంగా వచ్చేసరికి దడక్కిపోద్ది దెబ్బ, కంబాబు నా జీవితంలో ఇప్పుడు ఇలా జరగలేదు, నిజంగా దైవశక్తి ఇది, ఇన్నాళ్ళు ఏదో గ్యాంబ్లింగ్ చేశాను, ఇప్పుడు ఇంక గ్యాంబ్లింగ్లు కుదరవు అనుకుని, బాబు నువ్వు చౌలువే కదా అంటది, నువ్వు సౌలువే కదా అది నిజంగా వచ్చేసాడు అంటది అనమాట విషయం. అది మీరు నమ్మి వెళ్ళారుగాక, సౌలు గారు వెళ్ళారు కదా మనం వెళ్దామని, అక్కడేం మంత్రాలకు చింతకాయలు రాలో, వాళ్ళకి ఎవరు రారు. ఏమండి ఇది దైవశక్తే తప్ప దుష్టశక్తి కాదు, సమూయేలు రప్పించింది దైవశక్తే, దుష్టశక్తి అనుకున్నారు రైట్. ఇప్పుడు దైవశక్తి ద్వారా ఆయన వచ్చేసరికి హడలెత్తిపోయింది. హడలెత్తిపోయిన తర్వాత సమూయేలు మాట్లాడుతున్నారు, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను, యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను, రేపు నువ్వు నీ కుమారులు నాతో కూడా ఉందరని సౌలుతో చెప్పగా సమూయేలు మాటలకు సౌలు బహుభయం ఉంది. నువ్వు రేపు చస్తావు నువ్వు అనేసారు, నువ్వు రేపు చస్తావు. అప్పుడు రియలైజ్ అయిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. రేపు చావకుండా ఉండాలంటే ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం ఇప్పుడు కావాలి. ఇప్పుడు ఆయన అనుగ్రహ ఐశ్వర్యం కావాలంటే ఏం చేయాలట,
ఉపవాసం ఉండాలట. వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమియు చేయక ఉండినందున నేలను సాష్టాంగపడిపోయాడట. ఎవరికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు ఇప్పుడు? ఆహా, దేవునికి. నేలను సాష్టాంగపడి ఉన్నాడట. సాష్టాంగపడి దివారాత్రం భోజనం చేయకుండా, అంటే అన్నం మానేస్తే కరుణించేస్తాడా? అప్పుడప్పుడు పిల్లలు నేర్చుకున్న టెక్నిక్ ఇది, భార్యలు నేర్చుకున్న టెక్నిక్, భర్తలు నేర్చుకున్న టెక్నిక్. ఈ టెక్నిక్ దేవుడి దగ్గర వర్కౌట్ అవ్వదు. మీరు అనుకునేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి దేవుడు దిగుచ్చేస్తాడు, రావా వస్తావా ఉంటే రావా అని. కొంతమంది చేతులు కోసేసుకుంటారు, కొంతమంది ఏమో తల కోసేసుకుంటారు, కొంతమంది నాట్యం చేసేస్తుంటారు టగటగటగమని. అలా అయితే అలా అనేసరికి కెమెరా జుమ్ 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 అని నువ్వు 3 సార్లు బొమ్మ చుట్టూ తిప్పేసరికి టిక్ మని వచ్చేస్తాడంత దేవుడు. ఈ భీకర దృశ్యాలు చూడలేక, ఆ పాట వినలేక వచ్చేస్తాడు. అలాగ మనం ఉపవాసం ఉండి రావా రావా అంటే వచ్చేస్తాడు అనుకోకుండా, నువ్వు పోతావు అంతే, ఆయన రాడు. సౌలు గారు కూడా భోజనం మానేసి కూర్చున్నారు, దేవుడు కనికరించలా, అయిపోయింది కదా. ఇంకొక విషయం చూద్దాం. ఇప్పుడు సౌలు అంటే దేవునికి వ్యతిరేకం, మరి దావీదో దేవునికి అనుకూలమే కదా, దేవుని ఇష్టానుసారుడైన మనుషుడే కదా. ఇష్టానుసారుడైన మనుషుడైనప్పటికీ ఒకనొక సమయంలో ఒక చిన్న తప్పిదం ఆయన చేశారు. ఆ తప్పిదం చేసిన సమయంలో దేవుడు ఆ బిడ్డను తీసుకెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఈయన కూడా ఉపవాస ప్రార్థన చేశారట. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 16వచనం చూద్దాం. యెహోవా ఊరియా భార్య దావీదును కన్నిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా రాత్రంతయు ఉపవాసం ఉండి బ్రతిమలాడుతున్నాడు. రాత్రంతయు ఉపవాసం ఉండి అంటే 12 గంటలు. మనకలా మధ్య మధ్యలో కాఫీలు, మధ్య మధ్యలో టీలు, మధ్య మధ్యలో జ్యూసులు, మధ్య మధ్యలో లేవడాలు, ప్రార్థన పేరుతో పడుకోటాలు. మీరు చూసారు ఎప్పుడైనా గొలుసు ప్రార్థన అంటారు, ఏంటనుకుంటున్నారు గొలుసు ప్రార్థన అంటే నిద్రవటం. ఒక గొలుసు మొదలవుద్దా పడుకుంటారు ఇల్లు అలాగా అంటుంటారు, తెలియ ఏదో ప్రార్థన చేస్తున్నట్టు. ఇంకొకళ్ళు వచ్చి అమ్మా అంటే అయిపోయింది, ఆమె నామే నన్ను లేచిపోతారు, ఇప్పుడు నువ్వు నిద్రపో నేను వెళ్తా అన్నట్టు. సో ఇలాంటి ఏందండి ఆచారాలు? ఎందుకు ఈ ఆచారాలు నాకు అర్థం కాదు. దేవుడికి ఇష్టం అలాంటి ఆచారాలు? కాబట్టి ఇక్కడ ఈయన నిజంగానే ఉపవాసం ఉండి రాత్రంతా ఏడ్చాడట, కానీ దేవుడు అతనికి సమాధానం ఇవ్వలేదు. బిడ్డ చనిపోయిందండి, బిడ్డ చనిపోయింది. 7వ దినమున బిడ్డ చావగా దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేలపడి బిడ్డ కొరకు దేవుని బతికమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తుకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండాను. 7వ దినమున బిడ్డ చావగా అంటే దాదాపుగా 8 రోజులు ఈయన భోజనం మానేసి ఉంటాడు. 7 దినాల ఉపవాస ప్రార్థన చేసి ఉంటాడు. కానీ ఆ ఉపవాస ప్రార్థన దేవుడు విన్నాడా? దావీదు ఉపవాస ప్రార్థనే దేవుడు వినలేదు. అది మైండ్ ఇట్. దావీదు ఉపవాస ప్రార్థన చేస్తేనే దేవుడు వినలేదు. తర్వాత యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 11వచనం. యెహోవా నాతో ఇట్లనెను, మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను. నేను వినను అన్నాడు. అలాగాదు ప్రభా, 7 నచ్చకపోతే 14 వేస్తాం ప్రభా, 14 కూడా సాటిస్ఫై అవ్వకపోతే 21 చేస్తాం, 21 కూడా సాటిస్ఫై అవ్వకపోతే 40 చేస్తాం, నేను వినను. డైరెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది స్టేట్మెంట్? దేవుడి దగ్గర నుంచి. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను. వీళ్ళు ఏంటంటేనండి, యూదులు మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, ప్రతిదానికి ఉపవాసాలకు అలవాటు పడిపోయారు వాళ్ళు. ఏదైనా అంటే ఉపవాసం, ఏదైనా చేస్తే ఉపవాసం, ఏదైనా ఒకటి అనుకుంటే ఉపవాసం, ఏదైనా కావాలంటే ఉపవాసం, ఏదైనా పట్టి దాన్ని సాధించుకోవాలంటే ఉపవాసం. అంతెందుకు ఒక మనిషిని చంపడానికి కూడా యూదులు ఉపవాసం ఉంటారు. నమ్మరా? అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 12వచనం. ఉదయమైనప్పుడు యూదులు కట్టుగట్టి తాము పౌలును చంపు వరకు అన్న పానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ ఉందట. పౌలు చచ్చేంత వరకు మన ఉపవాసమే. ఏం తినకూడదు? అన్నం పానం మానేయాలి. అసలు ఈ సిద్ధాంతం ఎక్కడదో. పౌలును చంపేంత వరకు. ఎందుకు పౌలును చంపాలనుకుంటున్నారంటే మత వ్యతిరేకి పౌలు, వాళ్ళ దృష్టిలో వాళ్ళ యూద మతానికి వ్యతిరేకి, యూద మతానికి వ్యతిరేకి. కనుక పౌలును చంపు వరకు వాళ్ళు ఏం పుచ్చుకోరట? అన్నపానాలు పుచ్చుకోరట. అంటే చంపడానికి కూడా యూదులు ఉపవాసాన్ని ఆశ్రయిస్తున్నారంటే వాళ్ళు ఎంత చండాలమైన ఆలోచన విధానం కలిగి ఉన్నారో చూడండి. ఇంకా మనం చూడగలిగితే ప్రియులరా, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 18వచనంలో
పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువారిని అడుగుతున్నారు. ఒకసారి చూడండి, అది కూడా వాళ్ళ పరిసయ్యుల ఉపవాసాలు ఇవి. మార్కు సువార్త 2:18 వచ్చిన యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం చేయుట కద్దు అంటే అలవాటు, వాడుక. అది అలవాటు అయిపోయింది, వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది ఆచార సంబంధమైన వ్యవహారంగా మారిపోయింది. ఎప్పటి నుంచో వచ్చేస్తుంది అది. అదొక ఆచారం. ఎవరు ప్రారంభించారో, ఎప్పుడు ప్రారంభించారో, ఎలా ప్రారంభించారో మనకు తెలియదు. కానీ ధర్మశాస్త్రంలో దేవుడైతే దాన్ని ఆజ్ఞగా మాత్రం ఇవ్వలేదు. కానీ వాళ్ళు దాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా మాడిఫై చేసేసుకుని అనేక రకాలుగా దాన్ని వాళ్ళు అవలంబిస్తూ వస్తున్నారు. ఈ పరిసయ్యులు అయితేనట కద్దట, యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం చేస్తారు, కానీ నీ శిష్యులు ఉపవాసం చెయ్యరు, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. అంటే మేము చేస్తున్న దానికి, మేము చేస్తున్నట్టుగా మీ శిష్యులు ఎందుకు చేయట్లేదు, దానికి రీజన్ ఏంటని అడుగుతున్నారు. అలాగే మరో చోట లోకాసు వార్త 18:11 కూడా ఒక పరిసయుడు మనకు కనబడతాడు. లోకాసు వార్త 18:11, ఈ పరిసయుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషుల వల్ల నేను ఈ శుంకర వల్ల నేను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తాను. అంటే 2 రోజులు ఉంటాడట వారానికి, శుక్రవారం మంగళవారం ఏమో. వారానికి 2 రోజులు ఉంటాడట, 2 రోజులు. అంటే వీళ్ళు ఇతని దృష్టిలో నీతి ఏంటంటే, నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషులైన శంకర్ లాంటి కాదు, ఉపవాసం ఉంటున్నాను కాబట్టి, దశం భాగం ఇస్తున్నాను కాబట్టి నేను ఎవరిని, నీతిమంతుడిని. మనం కూడా అప్పుడప్పుడు చూడండి, చాలామంది మీరు శుక్రవారం వాళ్ళ ముఖాలు చూడండి, ఏదో ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ తల్లుల్లా బయటకు వస్తుంటారు. ఏం చేశారమ్మా మీరంటే, ఈరోజంతా ఉపవాస ప్రార్థన చేసాం, నీకంటే మేము చాలా గొప్ప, నువ్వు పొద్దున్న టిఫిన్ తిన్నావు, మధ్యాహ్నం భోజనం చేసావు, మేము 2 మానేసాము, నీకంటే మేము చాలా గ్రేట్ అన్నట్టుగా ఉంటాయి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానాలు. వాస్తవాలు ఆలోచించండి ప్రియులారా. మరి వీళ్ళందరూ చేస్తున్న వాటిని దేవుడు అంగీకరించారా? వీళ్ళందరూ చేస్తున్న దాన్ని దేవుడు అంగీకరించారా? ఇప్పటివరకు ఎన్నో రెఫరెన్సెస్ మీకు చూపించా, దేన్నైనా దేవుడు అంగీకరించినట్టుగా మనకు అర్థమవుతుందా? వీటిలో ఏ విషయంలోనే దేవుడు బెండ్ అయ్యారా? ఏ విషయంలోనే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? ఏ విషయంలోనైనా వారు గొప్పవారు అని చెప్పారా? లేదు. ఏ విషయంలో వారు గొప్పవారని చెప్పలేదు, ఆయన నిర్ణయాలు మార్చుకోనూ లేదు, వాళ్ళని ప్రోత్సహించను లేదు. మరి ఈ ఉపవాసం ఎందుకు, ఎవరి కొరకు, ఎవరి మెప్పు కొరకు అంటే మరికొన్ని రెఫరెన్సెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు యూదులకు యేసుక్రీస్తు ప్రభు వారు బుద్ధి చెప్తున్నారు. మత్తయి సువార్త 6:6, యూదులకు బుద్ధి చెప్పే క్రమంలో, ఇలాంటి ఉపవాసాలు చేస్తున్న యూదులకి బుద్ధి చెప్పే క్రమంలో మత్తయి సువార్త 6:16 యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏమనంటున్నారంటే, మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. మీరు ఉపవాసం చేసేటప్పుడట వేషధారుల వలె ఎలా ఉంటున్నారట? దుఃఖముఖులు. వేషధారి అన్నాడంటే మొత్తం తీసేశాడు, ఇంకా వాళ్ళ ఉపవాసమే వేస్ట్ అని చెప్పేశాడు. మీ ఉపవాసమే వేస్ట్, నువ్వు వేషధారివి అనేశాడు. అంటే వేషధారి ఉపవాసం ఏం చేసినా దేవుడు అంగీకరించడం అనేది మనకు అక్కడ ఫైనల్ అయిపోయింది. దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయించున్నట్టుగా మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములు వికారం చేసుకుంటారు, వారు తమ ఫలం పొంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మీరు ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనబడవాలని కాక, ఇక్కడ పర్టికులర్గా దేవుడు ఆజ్ఞగా ఇస్తున్నది అనుకోకండి సుమా. అలానే క్రైస్తవులందరికీ ఈ మాట ప్రభు ఆజ్ఞగా ఇస్తున్నాడని కూడా దయచేసి అపార్థం చేసుకోద్దు. ఇక్కడ వాళ్ళు చేస్తున్న తప్పును ఎండగడుతూ, మరి అలాగైతే అక్కడ ఇంకో మాట కూడా ఆయన మాట్లాడతారు, మీరు పుదీనా, సదాప మొదలైన వాటిలో, జీలకర్ర, సోపు మొదలైన వాటిలో పదవంతు ఇచ్చున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదంటే దాన్ని కూడా చాలామంది క్రైస్తవులందరికీ అప్లై చేసేసారు. వాస్తవానికి అక్కడ ప్రభు మాట్లాడుతున్నవి ఆ ప్రారంభంలో చాలా మాటలు, అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తూ, అక్కడ జరుగుతున్న మోసాల్ని ప్రశ్నిస్తూ, వాళ్ళకి ఏ విధంగా ఉంటే దేవుడు మీ ద్వారా దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు అనే విషయాలు వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే, అంటే అందులో ఉన్న చాలా మాటలు, అంటే వ్యభిచరింపవద్దు, మోహపు చూపు చూడొద్దు, ఇవన్నీ క్రైస్తవులు కాదా అని మీరు మళ్ళీ మొదటికి రాకండి. క్రైస్తవులను ఉద్దేశించి నూతన నిబంధనలో ఎన్ని విషయాలు ఉన్నాయో మీకు తెలియనివి కావు. వ్యభిచరింపవద్దు అని అక్కడ ఒక్క చోటే చెప్పలేదు, తర్వాత చాలా పత్రికల్లో కూడా చెప్పారు. జాగ్రత్తం చేయొద్దని అక్కడ ఒక్క చోటే చెప్పలేదు, తర్వాత చాలా పత్రికల్లో కూడా రాశారు. తల్లిదండ్రులు సన్మానించమని ఒక పాత నిబంధనలని చెప్పలేదు, కొత్త నిబంధనలు కూడా చాలా చోట్ల వ్రాయబడింది. కాబట్టి ఒక సందర్భాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ఈ సందర్భంలో ఎందుకు ప్రభు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనేది జ్ఞానం తెలివితేటలు మనకు కావాలి.
ఇప్పుడు ఇక్కడ ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నారు, ఉపవాసం చేయించున్నట్టు మీరు మనుషులకు కనబడాలని చేస్తున్నారు, అది కాక రహస్యమందున నీ తండ్రికే కనబడాలని నువ్వు ఉపవాసం చేసేటప్పుడు నీ తలంటుకొని ముఖం కడుక్కో, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని ఆ రోజుల్లో ఉన్న వేషధారులందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు బుద్ధి చెప్పారు. అయితే ప్రియులరా, దేవుల్లో ఎదగాలంటే మరి ఉపవాసం చేయాలి కదండి. శరీరాన్ని మరి పౌలు గారు నలగొట్టుకున్నారు కదా, శరీరాన్ని నలగొట్టుకోకపోతే మనం ఎలా దేవుల్లో ఎదగగలం అని చాలామంది మాట్లాడుతుంటారు. అసలు కొత్త నిబంధనలో ఎక్కడైనా క్రైస్తవులందరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అని ఎక్కడా ఒక్క ఆజ్ఞ కూడా మనకి ఇవ్వబడలేదు. ఒక్క ఆజ్ఞ కూడా లేదు మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని కానీ, ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలని కానీ ఎక్కడా మనకు ఆజ్ఞారూపకంగా కనబడదు. ఒక విధిగా ఇవ్వబడినట్టుగా, ఒక విధిగా ఇశ్రాయేలీయులకు చూడండి, కొన్ని విధులు కొన్ని ఆచారాలు ఉన్నాయి, అలాంటి విధులు ఉన్నట్టుగా మన కొత్త నిబంధనలు ఎక్కడ కనబడుతుందా? ఎక్కడ కనబడదు. మరి అయితే చేయడం తప్ప చెయ్యాలా అంటే దానికి సంబంధించి కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. ముందుగా పాత నిబంధనలో నుండే ప్రారంభమైంది కదా, మొదటిగా యూదుల్లో ఉపవాసానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు అవలంబిస్తున్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి పాత నిబంధనలోనే వాళ్ళు చేస్తున్నట్టుగా మనకు చాలా రెఫరెన్సెస్ కనబడ్డాయి. అలాగే నినివే పట్టణానికి వెళ్ళమని యోనాగారిని పంపించినప్పుడు ముందు వెళ్ళి యోనాగారు వాళ్ళకి ఏం చేస్తారంటే బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పినప్పుడట వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. అక్కడ వాళ్ళు ఉపవాసం ఉండటాన్ని బట్టి దేవుడు వాళ్ళని కరుణించాడు అనుకోకండి. ఆ ఉపవాసం అనేది వాళ్ళ ఆచారంలో అదో భాగం, అది వాళ్ళ దేశ సంప్రదాయంలో అదో భాగం. అంటే వాళ్ళు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎప్పుడు ఏం చేస్తుంటారన్నమాట, ఉపవాసాలు చేస్తుంటారు. అదేవిధంగా తండ్రిని యెహోవాను ప్రసన్నం చేసుకుందామని కూడా ఉపవాసం చేశారు. కానీ ఆ ఉపవాసానికి ముందు వాళ్ళు ఏం చేశారంటే యోనా ఏదైతే చెప్పాడో అది చేశారు. ఏం చేశాడు యోనా? ఏం చెప్పాడు? మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్పాడు, అంటే మీ దుర్మార్గతను విడిచిపెట్టండి అని చెప్పాడు. ఆయన మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె బట్ట కట్టుకొని జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను. చూసారా, రాజు ఆజ్ఞిస్తున్నాడు, యోనా వాళ్ళ పాపాన్ని మానమని చెప్పాడు. వాళ్ళు పాపం మానేసి వాళ్ళకి ఆల్రెడీ అలవాటున్న ఉపవాసాన్ని కూడా ఏం చేశారు? కంటిన్యూ చేశారు. ఉపవాసాన్ని కంటిన్యూ చేయడం వల్ల ఉగ్రత రాకుండా ఆగలేసుమా? ఏ దుర్మార్గతనైతే పాపాన్నైతే వాళ్ళు విడిచిపెట్టారో దాన్ని బట్టి వాళ్ళ మీదకు ఉగ్రత రాకుండా ఆగింది. ఇది మీరందరూ కన్సిడర్ చేయాల్సినటువంటి విషయం, మీరందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఆ సందర్భంలో. రైట్, ఇప్పుడు యెషయా గ్రంథానికి వెళ్దాం. భక్తుడైన ప్రవక్త అయిన యెషయా గారు, ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, కొంచెం లోతుగా ఆలోచిద్దాం. యెషయా గారు ఉపవాసాన్ని గురించి ఒక అద్భుతమైన సందర్భాన్ని చెబుతున్నారు. యెషయా గ్రంథం 58:2, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయుచు నా మార్గములు తెలుసుకుని నిచ్చకనపరుచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని చేయింతురు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు అని ప్రశ్నిస్తారట. మేము ఉపవాసం ఉండగా ఇస్రాయేలీలకు ఉన్నటువంటి లెక్క చూడండి, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? కొన్ని కొన్ని మతాల్లో అయితే ఒళ్ళు చీరుకుంటారు. చూసారా, మీకు కొన్ని వీడియోలు చూసే ఉంటారు, వెనక కత్తితో కొట్టుకుంటే మాంసం అలా విడిపోద్దంతే సకానికి. అది కుట్లు చాలా బలంగా కుట్లు పడతాయండి, మామూలుగా పడవ కుట్లు. పిల్లల్ని తల మీద చీరేస్తారు, చిన్నపిల్లల్ని చీరేస్తారు. ఏంటి, శరీర సంబంధంగా బాధించుకోవడం ద్వారా దేవుడు ప్రసన్నం అవుతాడనే భావన? అంటే శరీరాన్ని మనం బాధించుకోవడం, ఎంత బాధించుకుంటే అంతగా దేవుడు ప్రసన్నం అవుతాడనే భావన ఉంది కొందరిలో. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా దాన్ని ప్రోత్సహించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడదు, మనకెక్కడ కనబడదు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఉన్నారు కదండి, అంటే అది ఆజ్ఞేయం కాదు. ఆయన సాతాను చేత శోధింపబడుచు 40 దినాలు అరణ్యములో ఉన్నారు. అక్కడ అపవాది చేత శోధింపబడుతున్నారు ఆయన, 40 దినాలు శోధింపబడ్డారు. ఆ 40 దినాల శోధనలో భాగంగా ఆయనకు భోజనం లేదు, పానము లేదు. ఇప్పుడు అందుకే కదా 40 దినాల తర్వాత వాడు వచ్చి అంటున్నాడు ఏమని,
ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని 40 దినాల ముందు ఇప్పుడే భోజనం చేసిన తర్వాత రాళ్ళు రొట్టెలుగా చేసుకుంటే శోధన? ఇప్పుడే భోజనం చేసి ప్రశాంతంగా తేయించి కూర్చున్న తర్వాత అదిగా రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినంటే ఆయన మాట వింటాడా? అది శోధనలో భాగమా? కాదు. అందుకే ఆయన చాలా శక్తిమంతుడు కనుక అపవాది 40 దినాల పాటు భోజనం లేకుండా ఆయనను శోధించిన తర్వాత అప్పుడు ఎరవేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీకు అన్నీ ఉన్నప్పుడు సాతాను ఎరవేయడు. నీ దగ్గర ఏది లేదో దాంతో వేస్తాడు ఎరా, లేదా నీకు దీనికంటే దాన్ని బాగా చూపించి ఎరేస్తాడు. అర్థమైందా? ఎరలన్నీ అలాగే ఉంటాయి. నువ్వు ఆల్రెడీ బిర్యానీ తినేసిన తర్వాత కడుపు నిండా బిర్యానీ తినేసి టూత్పిక్తో తీసుకుంటూ ఉన్నప్పుడు వచ్చి నీకు బిర్యానీ పెట్టి ఎరయడు. ఎందుకంటే ఆల్రెడీ తినేసావు, లోపల ఉంది టూత్పిక్తో. దాన్ని ఏం చేస్తున్నావు? తీసుకుంటున్నావు. ఇప్పుడు నీకు బిర్యానీ పెట్టినా కడుపు నిండోడు తేనె పొట్టిన ఆయన ఏం చేస్తాడు? తొక్కేస్తాడు. కాబట్టి వాడు అలాంటి చిన్న చిన్న ట్రిక్లు ప్లే చేయడు. కాబట్టి ఆ దాన్ని మీరు తీసేసుకోకండి. యేసుక్రీస్తు ప్రభువు ఆ ఒక్కసారే మళ్ళీ ఇంకెప్పుడు ఆయన జీవితంలో ఉపవాసం ఉన్నట్టుగా మనకి ఎక్కడ కూడా కనబడదు. సరిగ్గా చదవండి బైబిల్ని. రైట్, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు దేవుడు? ఉద్దేశాలు ఏంటి? ఆనాడు వాళ్ళు అనుసరిస్తున్నప్పుడే, కొత్త నిబంధనలు ఎలాంటి ఆజ్ఞ మనకు లేదు, కానీ యూదులందరూ దాన్ని ఆల్రెడీ అలవాటు చేసేసుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో అది ఒక భాగం అయిపోయింది. ఆ జీవితంలో ఒక భాగం అయిపోవడమే కాదు, అది వాడి వాడుకగా కూడా మారిపోయింది. కద్దు అన్న పదాన్ని మనం చదివాం ఇప్పుడు. వాళ్ళకు వాడుకగా మారిపోయింది. ఇప్పుడు ఎలాగైతే చాలామంది శుక్రవారం మంగళవారం ఉపవాసాలు చేస్తారో, కొన్ని రోజులు నీసి తినరు, కొన్ని రోజులు అయితే మొత్తానికి ఏమీ తినరు, కొన్ని రోజులు భోజనం ముట్టరు, కొన్ని కొన్ని దినాల్లో కొన్ని కొన్ని రకాలుగా మన వాళ్ళు, లేదా మనం కూడా అలా ఉండిన వాళ్ళమే కదా, ఒక రాత్రి అంతా తినడం మానేయడం, లేకపోతే ఏదో పొద్దు పొడిచి ఎంతవరకు తినడం మానేయడం, ఇలాంటిదే వాళ్ళకు కూడా ఒక ఆచారంగా కంటిన్యూ అవుతూ వస్తుంది. రైట్, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడు, మేము మా ప్రాణాలు ఆయాసపరుచుకోనుగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవని అంటారట. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తారు. యూదులతో మాట్లాడుతున్నాడు, ఇస్రాయిలీలతో మాట్లాడుతున్నాడు. మీరు మీ ఉపవాస దినమున వ్యాపారం చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుంటారు, మీరు కలహపడుచు వివాదాలు చేస్తూ అన్యాయంగా గుద్దులాడుతూ కూడా ఉపవాసాలు ఉంటారు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు, అట్టి ఉపవాసాలు నాకు అనుకూలమా అని అడిగేశాడండి. డైరెక్ట్ క్వశ్చన్, ఆయన డైరెక్ట్ అటాక్ అంతా కూడా. ప్రవక్త కూడా చిన్నోడు కాదు, యెషయా పెద్ద ప్రవక్త. డైరెక్ట్ అటాక్, నాకు అలాంటి ఉపవాసం నాకు అనుకూలమా క్వశ్చన్ మార్క్. దేవుని మాటే కదా, డైరెక్ట్ స్టేట్మెంట్. ఇంకిది డైరెక్ట్ పరలోకపు తండ్రి స్టేట్మెంట్, పరలోకపు తండ్రే మాట్లాడేస్తున్నాడు. నాకు అనుకూలమా? రెండోది, మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అలాంటిదేనా? మళ్ళీ క్వశ్చన్ మార్క్. ప్రాణాన్ని బాధపరుచుకో, కానీ ఇలాగా అని ఒక క్వశ్చన్ మార్క్. తర్వాత, ఒకడు జమ్ము వలే తల వంచుకుని, జమ్ము ఎలా ఉంటుంది? జమ్ముగడ్డి ఇలా ఉండి ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది జమ్ముగడ్డి. చూసారు ఎప్పుడైనా? సో ఒకడు జమ్ము వలే ఇలా తల ఉంచుకొని, గోనె పట్ట కట్టుకుని, బూడిద పరుచుకొని అలా కూర్చోవడం ఉపవాసమా? ఎవరు చెప్పారు మీకు? అంతే, అది ఉపవాసమా? అంటే అప్పుడు నువ్వు రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి. నువ్వేం చెప్తావు? రైట్ అంటావా? దేవుడితో రైట్ అంటావా, రాంగ్ అంటావా? ఆయన క్వశ్చన్ చేశాడు, అది ఉపవాసమా అని నిన్ను అడిగాడు. గోనె పట్ట కట్టుకుని, తల ఉంచేసుకుని, బూడిదలో కూర్చోవడం ఉపవాసమా అని నిన్ను అడిగాడు. ఎస్, ఉపవాసమే అంటావా దేవుడితో? కాదని చెప్పడం కోసమే క్వశ్చన్ చేస్తున్నాడు. అది ఉపవాసం కాదు అని నీకు చెప్పడం కోసం నిన్ను ఏం చేశాడు? క్వశ్చన్ చేశాడు. డైరెక్ట్ పరలోకపు తండ్రి. నెక్స్ట్, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకోందురా? ఇది ఇంకా డైరెక్ట్ క్వశ్చన్. మీరు చేసే ఈ ఉపవాసం నాకు ఇష్టమని మీకు ఎవరు చెప్పారని అడుగుతున్నారు. ప్రభు ఇడే చెప్పాడు ప్రభు, పక్కన ఎవరైనా చూపించాలి ఇప్పుడు నువ్వు. వాడికి ఎవరు చెప్పారు? ఇది ఈవిడ చెప్పింది ప్రభు. ఈవిడికి ఎవరు చెప్పారు? మాకు తెలియదు ప్రభు. అది నాకు ఇష్టమని మీకు ఎవరు చెప్పారే నాకు అర్థం కాదు. నాకు ఇష్టమని మీకు ఎవరు చెప్పారు? అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు? అసలు ఒకరోజు కర్నూలు సైడ్ మీటింగ్స్కి వెళ్ళాం, ఎవరు అన్నారట అన్నయ్యకి మునక్కాడు ఇష్టమని. పొద్దున భోజనం, మధ్యాహ్నం భోజనం మునక్కాళ్ళు వచ్చాయి. నాతో పాటు పాటి ప్రసాద్, ఈ బాలు, మధు, ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు, అందరు కూర్చున్నాం. మునక్కాడు భోజనం ఫస్ట్ మొదటి పూట కదా, మధ్యాహ్నం పూట, 3 రోజులు మీటింగ్ చేసాం, అయిపోయింది.
ఓన్లీ మునక్కాళ్ళే, మనలాగా ఉంటుంది వాళ్ళ కర్రీ, మునక్కాళ్ళు కట్ చేసి నీట్గా కారం వేసి చెప్పేసి కొంచెం అలా ఇలా చేసి తెస్తుంటారు. సో మునక్కాళ్ళు వచ్చాయి, అయిపోయింది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ మునక్కాళ్ళు వచ్చాయి. అరే బాబు ఏంది మునక్కాళ్ళ బొనాంజా మనకి అని సాయంత్రం కూడా మునక్కాళ్ళు మెలిగి ఓపిక పెట్టేశాం. మళ్ళీ మర్నాడు మధ్యాహ్నం మళ్ళీ మునక్కాళ్ళు వచ్చాయి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ మునక్కాళ్ళు వచ్చేసరికి పాటి ప్రసాద్ చి నేను తిన్నా రోజు మునక్క, నేను ఎక్కడికి బయటపోతా నేను తిన్నంటున్నాడు వీడు. సో నేను తిన్నావు నాకు 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 నవ్వద్దు అన్నాడు. అసలు ఏందా బాబు ఈవిడ ఎక్కడ ఉంటుంది కొంచెం అడ్రస్ కనుక్కోండి. అసలు ఈ మునక్కాళ్ళ దండయాత్ర మా మీద వరుసగా ప్రతిపూట ఇదేనా అంటే ఇంకా పాప వీళ్ళందరూ ఏలాడిపోయి అలా కూర్చొని చూస్తున్నారు. రోజు రోజు అన్నం మునక్కాడ ఆ సాంబారు, అన్నం మునక్కాడ ఆ సాంబారు, ఇంకేం అర్థం అవ్వట్లేదు. ఏంటప్ప రోజు ఇవే వస్తున్నాయి రూమ్కి. అసలు ఆవిడ ఎక్కడుంటుంది బాబు, అడ్రస్ కనుక్కోండి, కొంచెం ఆ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఒక మాట చెప్దాం, ఈ దండయాత్ర భరించలేకపోతున్నాం అంటే. మూడో రోజు కూడా మళ్ళీ మునక్కాడ వచ్చింది. ఇంకా ఆ రోజు ఒక్కొక్కడు మొహాలు చూడాలి. మా అదృష్టం కొద్దీ ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆవిడ వచ్చింది. బాగున్నాయండి వంటలు, మునక్కాడంటే మీకు ఇష్టమని చెప్పారండి, మునక్కాడంటే మీకు ఇష్టమని చెప్పారండి. అందుకని రోజు ఈ దండయాత్ర చేస్తున్నాం అంటే అమ్మ నీకు దండం, నేను చెప్పానా తల్లిది నీకు మునక్కాడ ఇష్టమని? నేను చెప్పలేదు కదమ్మా. ఎవడు చెప్పాడమ్మా నీకు? ఎవడో చెప్పాడట. అందుకని ఈ దండయాత్ర చేస్తారా మా మీద, రోజు మునక్కాడ దండయాత్ర. సో ఎవరు చెప్పారు అసలు నీకు నాకు నాకు ఇలాంటి ఉపవాసం ఇష్టమని? నీకు ఎవరు చెప్పారు? మేము అనుకున్నామండి అలాగా. నువ్వు అనుకుంటే అయిపోతుందా? యెహోవాకి ఇలాంటిది బూడిదలో కూర్చోవడం, ఒక ఆయన గుంటూరులో ఒక ఆయన ఉంటాడు క్రీస్తు రాయబారి, వచ్చినప్పుడల్లా మీటింగ్కి వచ్చినప్పుడల్లా రెండు బస్తాలు బూడిద తెచ్చుకుంటాడు. నిజం, అక్కడ వాక్యం ఉండదు, బూడిదే మొత్తం దుమ్ము లేచిపోద్ది, అందరూ దుమ్ము దుమ్ము అయిపోయి వెళ్ళిపోవడమే. సో మొత్తం దుమ్ము 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 లేచిపోయి పంపించేస్తాడు అంతే. మళ్ళీ ఏడుపు మొదలెడతాడు, అక్కడ మీద నుంచి పోతుంటారు కింద నుండి అందరూ, అయ్యి బాబా అయ్యి గారు ఎంత శ్రమ తీసుకున్నా, అసలు నాకు ఇష్టమని ఎవడు చెప్పాడు నీకు? ఈ వచ్చిన చదవాలి అక్కడికి వెళ్ళి, అది నాకు ఇష్టం అని నీకు ఎవడు చెప్పాడు అసలు, అది నాకు ప్రీతికరమా అని ఆయనకి ఏది ఇష్టమో చెప్తున్నాడు చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు యేసుక్రీస్తు అదే చేశారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని పోలు నడుచుకోవాలి? క్రీస్తుని పోలు నడుచుకోవాలి, రైట్? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు అపోస్తలను పోలు నడుచుకోవద్దా? క్రీస్తుని పోలు నడుచుకుంటే అపోస్తలను పోలు నడుచుకోవాలి. అది కూడా చెప్తా మీకు, ఎందుకంటే మీకు చాలా డౌట్స్ వచ్చేస్తాయి ఇప్పుడు, ఆ డౌట్స్ కూడా కొంచెం వరకు క్లారిఫై చేస్తా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమానుమోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు, నేనే ఏర్పరచుకొని ఉపవాసం కదా, అది క్లారిటీ. నేనే ఏర్పరచుకున్నది ఇది, మీరు ఏర్పరచుకున్నది అది. క్లారిటీ వచ్చిందా? నేనే ఏర్పరచుకున్నదేమో ఇది, మీరు ఏర్పరచుకున్నదేమో అది. సో మీరు ఏర్పరచుకున్న దాన్ని పట్టుకొచ్చి, మీ మునక్కాడ కూర పట్టుకొచ్చి మాకిష్టమని మా నోట్లో గుక్కెత్తేలా? మాకిష్టమో కదా ఒకసారి అడగాలి కదా, మేము తింటామో లేదా అడగాలి కదా. సో మీ ఇష్టాలు పట్టుకొచ్చి మా మీద రుద్దకండి, మా ఇష్టాలు తీసుకొచ్చి మీ మీద రుద్దకూడదు. అలాగే మన ఇష్టాలు తీసుకెళ్ళి ఎవరి మీద రుద్దకూడదు? దేవుని మీద రుద్దకూడదు. ప్రభువా నేను ఇలా చేశాను కాబట్టి, ఆ పరిసైడ్ అదే, ఆ పరిసైడ్కి ఇంకా అప్పటికే యెషయా గ్రంథం ఉన్నా పరిసైడ్కి ఇది అర్థం కాల. నేను ఏర్పరచుకున్నది ఇది, మీరు ఏర్పరచుకున్నది అది. మీరేం చేయాలి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమానుమోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఇందులో భక్తి ఉంది, దానికి యాకోబులో జవాబు కనబడుతుంది, యాకోబు పత్రికలో. ఇక్కడ భక్తి గురించి వ్రాయబడుతోంది, యాకోబు పత్రికలో దానికి సరైన సమాధానం కూడా కనబడుతోంది, యేసుక్రీస్తు ప్రభువారి బోధనల్లో దానికి సంబంధించిన సమాచారం అంతా కనబడుతోంది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం కనబడుతోంది, నీ సహోదరుడి కోసం ప్రాణం పెట్టడం కనబడుతోంది, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవటం కనబడుతోంది, బాధలో ఉన్నవాడిని విడిపించడం కనబడుతోంది, ఆత్మల రక్షణ కనబడుతోంది, ప్రభు కొరకు ప్రయాసపడటం కనబడుతోంది, ప్రాణ త్యాగం కనబడుతోంది, చాలా కనబడుతున్నాయి ఇందులో. నిజమైన భక్తి జీవితం కనబడుతోంది. కానీ మనం ఏంటో ఇవన్నీ పఠించుకోకుండా నేను అనుకున్నది నువ్వు నీకు నచ్చాలంతే ప్రభు. అందుకే అక్కడ బోర్డు పెట్టారు, వాక్యానికి వాక్యాన్ని నీకు అనుకూలంగా మలుచుకోవడం కాదు, వాక్యానికి నువ్వు అనుకూలంగా ఉండడం నేర్చుకొని. అర్థమవుతుందా? మనం ఎక్కువ సందర్భాల్లో వాక్యాన్ని మనకు అనుకూలంగా మలిచేసుకుంటానికి ట్రై చేస్తుంటాం.
కానీ నువ్వు ట్రై చేయాల్సింది నువ్వు ఆయనకు అనుకూలంగా మారటానికి. ఆ తర్వాత ఇంకా అంటున్నారు ఆయన, నీ ఆహారం ఆకలి కొనివా అని నీకు పెట్టుటయు. దేవుడికి చాలా ఇష్టం అండి, దేవుడికి చాలా ఇష్టం మనిషిని ఆదరించటం, మనిషికి సహాయం చేయటం, ఆకలి ఉన్నవాడిని ఆదుకోవటం, ఇబ్బందులు ఉన్నవాడిని పరామర్శ, లేని వాడికి హెల్ప్ చేయటం దేవుడికి చాలా ఇష్టం. దేవుడు ప్రతి ఒక్కడికి అన్నం పెట్టడానికి భూమి మీదకి మళ్ళీ 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 రాకుండా తన పిల్లలైన మిమ్మల్ని పంపించేశాడు ఇక్కడికి. ఎందుకు? తన పక్షంగా మీరు పెడతారని. అర్థమైందా? రైట్, చూడండి. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. నీ రక్త సంబంధికి ఏం తప్పింపకూడదు? ముఖం తప్పింపకుండుటయు. కష్టంలో ఉన్నప్పుడు అటువైపు కూడా వెళ్ళాం, సుఖంలో ఉన్నప్పుడు మాత్రం అటే వెళ్తాం. ఎందుకు? కష్టంలో ఉన్నప్పుడు వెళ్తే మనల్ని ఏమైనా డబ్బులు అడుగుతాడేమో అని మనకు భయం, అంతే కదా. మరి కనీసం ఫోన్ కూడా చేయం, అమ్మో మనల్ని ఏమైనా అడుగుతాడేమో, వీడు అసలే తిండి లేకుండా ఉన్నాడు, వీడు అసలే బట్టలు లేకుండా ఉన్నాడు, వీడు అసలు ఇబ్బందుల్లో ఉన్నాడు. మనం కానీ ఫోన్ చేసామంటే నాకు కొంచెం బట్టలు ఇవ్వయా, కొంచెం భోజనం పెట్టవైనా కానీ అన్నాడు అనుకో, వచ్చినట్టు ఇవ్వాలేమో అని మనం భయపడతాం. కానీ మనం ఉపవాసాలు ఉంటాం. దేవుడు పైన చూస్తాడు, నాకు నచ్చలేదు అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు. ఇది కదరా నాకు ఇష్టమైన ఉపవాసం, నేనే ఏర్పరచుకున్నాం, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇంక ఇందులో ఎవడు ఎప్పటికీ మార్చడానికి ఏమీ లేదు, ఇది నేను ఏర్పరచుకున్నా, ఇది నాకు ఇష్టం పక్క అని ఆయన చెప్పాడు. అదంతా మాకు అనవసరం, మేము మానేస్తాం, మేము ఇక్కడ కూర్చుంటాం, బూడిద వేసుకుంటాం, గోని పట్ట కట్టుకుంటాం, నువ్వు అంగీకరించాల్సిందే అని మనం చెప్తాం. చూసావా? మళ్ళీ ఏమని క్వశ్చన్ చేస్తావు, ఏంటి నేను గోని పట్టు కట్టుకుంటే పట్టించుకోవండి, నువ్వు నేను భోజనం మానేసి కూర్చుంటే నీకు జాలి కలగదా? ఉన్నావా అసలు? ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఏం చేస్తున్నావు అసలు? నువ్వు ఎందుకు చూడవు? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మన దగ్గర నుంచి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం, నాకిష్టమైంది చేయకుండా మీకు ఇష్టమైంది చేస్తారేంటి? అంతేనా? నాకిష్టమైంది చేయాలా, మీకు ఇష్టమైంది చేయాలా? మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పటికీ మాకిష్టమైందే చేయాలండి, తప్పదు అన్నారనుకోండి, ఈ రోజు నుంచి 3 రోజులు ఉపవాస ప్రార్థనే, పూటకి 50,000 మిగిలిపోతాయి మాకు. ఒకసారి అనండి బాబా మాట, ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఆ మాట అనండి. సార్ ఈ క్షణం నుంచి అన్నా ఈ అక్షయాహార వితరణ సదస్సుని ఆహారం లేని వితరణ సదస్సుగా మార్చేద్దాం. అక్షయాహారం ఎలాగో ఉంది కదా, కాబట్టి శరీరాహారం లేని వితరణ సదస్సుగా మార్చేయండి బాబు. అక్షయాహారం మాత్రమే పెట్టండి. అక్షయాహార వితరణ సదస్సు శరీరాహారం లేదని ఒక చిన్న మాట మీరు ఒప్పుకున్నారనుకోండి, ఈరోజు మధ్యాహ్నం నుంచి ఉపవాస ప్రార్థన మొదలైపోతాయి. మనకి సూపర్ ఉంటాయి, బంగారంలాగా ఉంటుంది. ఏ ఓకేనా? రెడీయా? మౌనం అంగీకారం అంట కదండి, అంతే కదండి, అంతే. అబ్బే ఇప్పుడు అలా కుదరదండి, ఇప్పుడు అసలు మీరు ఎప్పుడు ముగించేస్తారా అని చూస్తున్నాం, మీ టైం ఇంకా అవ్వలేదా అని అడుగుదాం అనుకుంటున్నాం. పంపించేస్తే పోతాం, అసలే అక్కడ గొడవలు కూడా పెట్టుకోండి, అసలు ఇక్కడ ఇక్కడ అపోస్తలుల దగ్గరే ఏమైపోయాట, అనుదిన పరిచర్యలో విధవరాండ్రని ఏం చూశారట, చిన్న పోమ్మా అలవా విధవరానికి కూడా భోజనం కావలేదు అన్నట్టు అనమాట. అంతేలే అంతేలే మొగుళ్ళు ఏందని కదా అలా చేస్తారులే అని ఆవిడ గొడవకు వచ్చిందట. అడిగేవాళ్ళు ఏడనే కదా, మా ఇంటోడు పోయాడనే కదా, నీకంత లోకువా అని వచ్చిందట. సో అలా అపోస్తలుల దగ్గర గొడవలు జరిగిపోయాట. కాబట్టి ప్రియులరా, దేవుడికి ఇష్టమైన ఉపవాసాన్ని ముందు పెట్టండి. లేదు బ్రదర్ మాకు అలవాటు అయిపోయింది భోజనం మానేద్దాం అనుకుంటున్నాం అంటే మాని, నేనేం కాదని అనట్లా, ఎందుకంటే అది ఆజ్ఞ కాదు, నిన్ను వద్దని చెప్పే అధికారం నాకు లేదు. నువ్వు చేస్తానంటే చెయ్యి, దాని ద్వారా నీకు ఏదైనా ప్రయోజనం కనబడుతుంది అనుకో చెయ్యి, కానీ దేవుడు చెప్పిన ఉపవాసం చేస్తూ నువ్వు ఎక్స్ట్రాగా నీకు నచ్చింది చేద్దాం అనుకుంటున్నావు కదా, అది కూడా చేసుకో. నీకు అర్థమవుతున్నాయి నా మాటలు? లేకపోతే నేను ఇలా చెప్పలేదు అనుకో, రేపు పొద్దున ఆ గేటు దాటి నువ్వు ఏమంటావు తెలుసా, ఏమండి వీడు దొంగబోతుకుడు అండి, ఉపవాస ప్రార్థన మానేమన్నాడని అంటావు. నీ ఇంతసేపు ఇన్ని వాక్యాలు చూపించినా ఏం గుర్తుండవు నీకు, అబద్ధ బోధకుడు అండి, ఆహా
ఉపవాస ప్రార్థన అని ఏమంటున్నాడండి? నువ్వు చెయ్యి, 40 రోజులు చేయి, ఎవడొద్దన్నాడు? యేసు ప్రభు చేసినట్టు చెయ్యి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళు కానీ అన్నం కానీ ఏం ముట్టుకోక ఆయన చేసినట్టు 40 రోజులు చెయ్యి. ఆ మధ్యలో దేవుడు కోరుకున్నది కూడా చెయ్యి. ఏంటి? దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పు, కాడిమాను మోకులు తీ, బాధింపబడి వారిని విడిపించు, ప్రతి కాడిని విరగ్గొట్టు, నీ ఆహారం ఆకలి కొనవాడికి పెట్టు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకో, దిక్కుమాలిన భేదల్ని ఎంట చేర్చుకో, వస్త్రహీనుడి కనబడినప్పుడు వాడికి వస్త్రాలు ఇవ్వు. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చొక్కవలే ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది, నీ నీతిని ముందరు నడుస్తుంది, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలిగాయును, అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. చూసారా? కానీ మనం ఇవేవి చేయట్లేదు. ఇవేవి చేయకుండా మేము ఉపవాసం ఉంటున్నాం అని భ్రమలో బ్రతికేస్తున్నాం ప్రియులారా. కాబట్టి కాసింత భ్రమల్లో నుంచి బయటకు వచ్చి సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చేసేది చేయండి, ఒకవేళ దానివల్ల మాకు ప్రయోజనం ఉందండి. ఒక 2 పూటల భోజనం మానేస్తే తప్ప మా వాళ్ళు కుదుట పడరు. అలా మానిపించి ఇక్కడ కూర్చోబెట్టి వాక్యం నేర్పిస్తాం అంటే నేర్పించండి, తప్పలేదు. అండ్ నేనేమంటానంటే దేవుని పనిలో ఉండగా ఆహారం మర్చిపోవడం కూడా ఒక రకంగా మంచిదే. దేవుని పనికి వెళ్ళినప్పుడు ఆహారం మీద దృష్టి లేదు, ఆహారం మీద ధ్యాస లేదు. ప్రభు బోధిస్తుంటేనట 3 రోజుల పాటు ఏం లేదట, ఇంకా ఏం లేదు, ఆహారం లేదు, వాక్యం వింటూనే ఉన్నారు. 1 గంట అయిపోయింది, ముగించాలే, వింటూనే ఉన్నారు. సో అలా చేయండి, తప్పేమి లేదు, నేనేం కాదని అనట్లా. ఎక్కడో దేవుని పనికి సువార్తకు వెళ్తారు, మీకు ఆహారం లేదు, మానేయండి, వచ్చాక ఎప్పుడో తిందాం. అది అలా చేయండి, తప్పలేదు. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చెయ్యకుడి అని చెప్తున్నాడు. కాబట్టి అది ఆజ్ఞేమీ కాదు, ఖచ్చితంగా మీరు ఉపవాసం చెయ్యాలి అనే ఆజ్ఞ బైబిల్లో క్రైస్తవులకు కానీ పాత నిబంధనలో యూదులకు కానీ దేవుడైతే ఖచ్చితంగా ఇవ్వలేదు. అది వాళ్ళు అనుసరించారు, ఆచరించారు, దాని ద్వారా ప్రయోజనాలు ఉన్నాయి. శరీర సంబంధంగా కొంత మట్టుకు ప్రయోజనకరమే అనుకుంటే యు కెన్ ఫాలో దట్. అంతేగాని అది ఖచ్చితంగా మ్యాండేటరీ, అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, అది ఖచ్చితంగా రూల్ 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 అని మాత్రం చెప్పొద్దు. ఇక మనకి కొన్ని ఉన్నాయి, అది ఒకటి చెప్పేసి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యాలు 13:2 అపోస్తల కార్యాలు 13:2 యశయా గ్రంథంలో ఇప్పటివరకు మనం విన్నది ఫైనల్ కదా, ఇంకా అది ఫైనల్ స్టేట్మెంట్, దేవుని స్టేట్మెంట్ కదా, అది మైండ్లో పెట్టేసుకోండి. అపోస్తల కార్యాలు 13:2 వీళ్ళందరూ కూడా యూదుల్లో నుండి వచ్చిన వారు, ఇస్రాయేలీలో నుండి రక్షింపబడిన వారు కనుక వాళ్ళకి అలవాటు అయిపోయినవి కొన్ని ఉన్నాయి. అలవాటు అయిపోయినవి సాధారణంగా మనకి కొన్ని సంవత్సరాల తరబడి అలవాటు అయిపోయినవి, అంత తొందరగా మనం వాటిని ఏం చేయలేము, విడిచిపెట్టలేము. అవి కొన్ని ఉంటాయి, అవి తప్పు కానప్పుడు మనం మౌనంగా ఉండడమే. అది వాక్యానుసారం అయినా కాకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటామంటే పోనివ్వండి అంటాం అంతే. ఇబ్బంది లేనప్పుడు మనకేం ఇబ్బంది లేదు, అది దాంతో మనకి ఇబ్బంది లేదు, వాళ్ళ విశ్వాస జీవితానికి ఏం ఇబ్బంది లేదు. యు కెన్ కంటిన్యూ దట్, మనం చెప్పేస్తాం వెళ్ళిపో, అందులో కంటిన్యూ అయిపో, మనకేం ప్రాబ్లం ఏం లేదు అని చెప్తాం, రైట్. అలాగే ఇక్కడ అపొస్తలుల కార్యాలు 13:13 ప్రారంభంలో అంతియొకలో ఉన్న సంఘములోనట బర్నబా, నీగర్ అనబడిన సుమియోను, కురెనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోత్తో కూడా పెంచబడిన మనయును, సౌలను ప్రవక్తలు, బోధకులు ఉన్నారటని చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ, చాలా ఓత్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధపడిన బాణాలు లాంటి వారు, చీకటి సంబంధమైన కోటల్ని పడగొట్టి యోధులు లాంటి వారు, అలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు ఇక్కడ. అయితే వీళ్ళలో కొందరిని పంపించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరిని పంపించాలని వాళ్ళు ప్రభువుని సేవిస్తూ ఉపవాసం అంటే ఇక భోజనం మానేసి ప్రభువుని సేవిస్తూ ఆయన అడుగుతూ ఉన్న క్రమం అది. ఆ టైంలో పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమనంటే, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇది కూడా వాళ్ళు ఇష్టపడి చేసినది. వాళ్ళ సమయంలో పరిశుద్ధాత్మని యొక్క సమాధానం కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారు. అలాగే పెంతుకొస్తు పండగ దినాన్ని కూడా పరిశుద్ధాత్మని యొక్క సమాధానం కొరకు వాళ్ళు ఏం చేశారు, ఆయన రాక కొరకు కనిపెట్టారు. ఎంతసేపు కనిపెట్టారు, ఆ టైంలో భోంచేశారా చేయలేదా, ఇవేవి మనకు అక్కడ తెలియబడలేదు. సో ఇక్కడ కూడా అలాగే కనిపెడుతున్నారు. వారు ఆల్రెడీ ఆ ఆలోచనల్లో నుండి, ఆ సంప్రదాయాల్లో నుండి వచ్చిన వారు. సో
మీరు కూడా అలా చేస్తానంటే మీరు కంటిన్యూ అవ్వండి. కానీ దేవుడు దాన్ని ఖచ్చితమైన ఆజ్ఞగా మనకు మాత్రం ఇవ్వలేదు. ఆయన కోరుకున్న ఉపవాసం మీరు పేపర్ మీద రాసేసుకోండి. నాకు ఇష్టమైన ఉపవాసం, నేను ఏర్పరచుకున్న ఉపవాసం అయితే ఇదే, నేను ఏర్పరచుకున్న ఉపవాసం అయితే ఇదే అని ఖచ్చితంగా దేవుడు చెప్పేశాడు. ఆయన అంత ఖచ్చితంగా చెప్పేసిన తర్వాత కాదనే అధికారం కానీ హక్కు కానీ మనకి లేవు. కాదు, ఇది ఇలా చేయటానికి వీలు లేదు అని నువ్వు చెప్పడానికి సరిపోవు. కాబట్టి ఒకవేళ ఇలా చేస్తాం మేము కూడా అంటే చేయొచ్చు, తప్పేం లేదు. కానీ దేవుడు ఇలా నన్ను చేయమని చెప్పాడని మాత్రం చెప్పొద్దు. నేను శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నానండి, నాకు ఇంత కొంతవరకు ఉపయోగపడుతుంది, నేను ఈ విధంగా ఈ రూట్లో వెళ్దాం అనుకుంటున్నాను, ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నానంటే చెయ్యి. అదేం పాపం కాదు, అదేమి పాపం కాదు. కానీ దేవుడే చేయమన్నాడు ఇలాగా అని మాత్రం చెప్పకు. అలా చెబితే అది మాత్రం తప్పు. నా ఇష్టం, నేను చేస్తానని చెప్పు, దానికి తప్పు లేదు. అలాని దేవుడు చెప్పిన ఉపవాసం చేయకుండా మానేయకు, అది మాత్రం తప్పు. ఏదైతే దేవుడు నేను ఏర్పరచుకున్న ఉపవాసం అన్నాడో అది మాత్రం మానేయకు, అది మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే దేవుడు కోరుకున్న ఉపవాసం అది, దాన్ని మనం ఖచ్చితంగా ఏం చేయాలి, చేసి తీరాలి, ఫాలో అవ్వాలి. ఏమండి, ఇక అదే అపొస్తల కార్యాలు 14:19 నుంచి కూడా చూస్తే, అదే అపొస్తల కార్యాలు 14:19 నుంచి, అంత్యొక్క నుండి ఈకొన నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినను అనుకుని పట్టణం వెలుపలకు అతను ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకుల్ని శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకు, ఈకొనియకు, అంత్యొకయకు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించి, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని ఏం చేశారు, అప్పగించారు. కాబట్టి ప్రియులారా, అది ఆజ్ఞ కాకపోయినప్పటికీ వాళ్ళ జీవితాల్లో దాన్ని అనుసరించినట్టుగా మనకు కనబడుతుంది. వాళ్ళందరి జీవితాల్లో దాన్ని ఎందుకు అనుసరిస్తూ వచ్చారంటే అది ఈనాటిది కాదు, పూర్వకాలం నుండి పితరులందరూ అనుసరిస్తూ వస్తున్నది కనుక. పూర్వకాలం నుండి పితరులందరూ అనుసరిస్తూ వచ్చారు, చాలామంది అనుసరిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో దేవునికి అనుకూలమైతే మేలు పొందుకున్నారు, దేవునికి అనుకూలం కాకపోతే వాళ్ళ ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు. కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం మాత్రం క్లియర్గా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, దాన్ని మీరు ఫాలో అవ్వండి. అంత మాత్రమే కాదు, మరొక అద్భుతమైన మాట కూడా దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నారు. అదేంటంటే ప్రసంగి గ్రంథం 3:12, ప్రసంగి గ్రంథం 3:12 కావున సంతోషముగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జిత మూలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని అంటాడు. తన కష్టార్జితం వల్ల ఆ సుఖమును అనుభవించుట ఎవరిచ్చు బహుమానమట, దేవుడిచ్చు బహుమానమే. అలాగే తినుటకు ఆహారమును సమృద్ధిగా దయచేయు దేవుడు. అలాగే ఆ విత్తువానికి విత్తనము దయచేసి, తినుటకు ఆహారము దయచేసి, మనకి పూర్ణౌదార్య భాగ్యము గలవారముగా ఆయనను సేవించుటకు మనకు కృపను అనుగ్రహించేవాడు దేవుడు. ఆయన నన్ను విడువడు, ఎడబాయుడు గనుక నిన్ను ఏమాత్రము విడువను, నిన్నెన్నడూ ఎడబాయని ఆయనే చెప్పిన గనుక, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను గనుక, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. సో ఇలాంటి వచనాలు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని టెన్షన్ అవ్వద్దు. పక్షులకు పశువులకు ఆహారం ఇస్తున్నటువంటి దేవుడు మీకు కూడా సరైన సమయంలో ఆహారాన్ని ఇస్తాడు, ఇవ్వగలడు. కాబట్టి ఉపవాసం అనేది సమయానుకూలంగా జరిగితే ఇంకా బాగుంటుంది, దేవుని పనిలో జరిగితే ఇంకా బాగుంటుంది, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ చేస్తే మరీ బాగుంటుంది. కానీ కేవలం శరీరాన్ని బాధపరుచుకుంటేనే బాగుంటుంది, బాగుపడతామన్న భావన కొంతవరకు ప్రయోజనకరమేమో కానీ పూర్తిగా అదే ప్రయోజనకరం అని కూడా బైబిల్ చెప్పట్లేదు. ఎందుకంటే కొలసీపత్రిక 2:20-23 వచనాలు మీరు తర్వాత చదవండి. శరీర సంబంధంగా నేను ఏదో చేస్తే దానివల్ల నాకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అనుకోవడం కూడా కొంతవరకు కరెక్ట్ కాదు. ఇది కొంతవరకు మేలు చేస్తుంది, పూర్తిగా అదే మేలు చేస్తుందని ఆ ఆజ్ఞ కానీ మనకి ఎక్కడ ఇవ్వబడలేదు. కాబట్టి ప్రియులరా, మీ చాయిస్.
మీ చాయిస్కి విడిచిపెడుతూ ఫస్టింగ్ గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. రెండోది మీ ఇష్టం, మీరు ఏర్పరచుకున్నది మీ ఇష్టం, అది తప్పు అని మాత్రం నేను చెప్పను. కానీ అది ఆజ్ఞ మాత్రం కాదు. ఇంకొకరిని బలవంత పెట్టకండి, నువ్వు చేస్తే చెయ్యి. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగే చెయ్యాలి, ఇలా చేస్తేనే బాగుపడతావు, ఇలా చేస్తేనే నీకు అన్ని మేలులు జరుగుతాయి, ఇలా చేస్తేనే పాప క్షమాపణ వస్తుంది, ఇలా చేస్తేనే దేవుడు నిన్ను అనుగ్రహిస్తాడు, ఇలా చేస్తేనే దేవుడు నిన్ను కరుణిస్తాడు, రొద్దొద్దు దయచేసి. వాడికి ఇష్టమైతే వాడు చేసుకుంటాడు, అది వాడి సొంత ఇష్టం. కానీ దేవుడు మనందరికీ ఆజ్ఞగా లేదా ఆనాడే ఆయనకి ఇష్టమైనదని చెప్పినదిగా, ఆ తర్వాత అపొస్తలులు ఆచరించి చూపినదిగా, యేసుక్రీస్తు కూడా నేర్పించినదిగా, యాకోబు పత్రికలో భక్తికి నిర్వచనంలో కూడా కనబడుతున్నదిగా, మనకి ఏదైతే కనబడుతుందో దాన్ని ఖచ్చితంగా మనందరం ఫాలో అయితే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. అటు ధన్యత మీ అందరూ కలిగి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విషయాలు మీకు అందరికీ అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా భావిస్తూ, అర్థం కాకపోతే తర్వాత వచ్చి మీరు మీ యొక్క సందేహాలు డౌట్ క్లాసులు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ నివృత్తి చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ వాక్కుల చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. మీ పిల్లలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ ప్రేమలో మీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధిలింపచేయండి ప్రభా. ఇంకనూ మాకు మేలైన సంగతులు నేర్పించండి. తర్వాత జరగబోయే కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా జరిపించండి తండ్రి. ప్రభ నాతో పాటు ప్రభ ఉన్నటువంటి దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభ. మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి ప్రభ. సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయమని ప్రాధాయపడుతూ, ఇంకనూ విలువైన సంగతులు మా అందరికీ నేర్పించి మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని ప్రాధాయపడుతూ, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లించుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి.